అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మిత్రులకి, స్నేహితులకి, పెద్దలకి, పూజ్యులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇంకా మన ఛానల్ని అనేక మందికి దగ్గరికి చేసే ప్రయత్నాన్ని చేయండి. ధర్మమైనటువంటి సందేహాల గురించి అడగమని చాలామంది నేను అడుగున్నాను. కొద్దిమంది స్నేహితులు అడుగుతున్నారు, వారికి పర్సనల్గా నేను సమాధానం చెప్తున్నాను. అలాగే జాతకం పర్సనల్గా చూయించుకోవడానికి తప్పకుండా నన్ను పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, ఈ రోజున కొద్దిమంది మిత్రులు నన్ను అంటే చాలామంది అడుగుతున్నారు, దాదాపు 1 సంవత్సరం నుంచి అడుగుతున్నటువంటి ఒక ప్రశ్నకి సమాధానంగా ఈరోజు చెప్పబోతున్నాను. నక్షత్రాలను అనుసరించి జన్మ నక్షత్రాన్ని బట్టి గురుగారు ఏ నెంబర్స్, ఏ వారాలు, అంటే లక్కీ నెంబర్ ఏంటి, లక్కీ వారాలేంటి అని అడుగుతున్నారు. అది ఇన్ని రోజులకు నేను చాలా రోజులకు పరిశీలించి, యాక్చువల్గా ఇది నేను జన్మజాతకాన్ని పరిశీలించి చూడాలి, అంటే జన్మజాతకంలో ఏ గ్రహం ఎక్కడుంది, లగ్నం నుంచి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, రాశి నుంచి ఏ గ్రహం ఎక్కడుంది, ఉచ్చస్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి వల్ల వచ్చిన ప్రయోజనాన్ని అన్ని లెక్క కట్టుకొని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ మన మిత్రులకి ఉత్సాహము, ఉత్సుకత చాలా ఎక్కువ ఉంది. సరే జన్మ నక్షత్రాన్ని బట్టి అయినా సరే గురుగారు చెప్పండి, అది మేము చూసుకుంటాము అన్నటువంటి వ్యక్తులకి వారి నిమిత్తమై చెప్తున్నటువంటి కొన్ని లక్కీ నెంబర్స్ అండ్ లక్కీ డేస్, అంటే ఏ వారం మంచిదని చెప్పడం. ఇప్పుడు మనము ప్రస్తుతాంశంలో చూసుకున్నట్టయితే అశ్విని నక్షత్రానికి 7, 8 అంకెలు అదృష్ట అంకెలు. అశ్విని నక్షత్రానికి 7, 8 అదృష్ట అంకెలుగా చెప్పుకోవచ్చు. అంటే ఈ అంకెలు ఎలా ఉపయోగించుకోవాలి, లాటరీల ద్వారా కానీ లేకపోతే వెళ్తున్నప్పుడు ఆ 7వ తేదీన లేకపోతే 8వ తేదీన ప్రయాణం చేయడం లాంటిది, అంటే అలా మనం దాన్ని అనుకరించుకోవాలి, దాన్ని అనుసరించుతూ అనుకరించుకోవాలి. అలాగే ఆదివారము, మంగళవారము, గురువారము, శనివారం, ఆదివారము, మంగళవారము, గురువారము, శనివారం ఈ అశ్విని నక్షత్రం వారికి అత్యంత అనుకూలవంతమైనటువంటి వారాలు. అవి చాలా బలాన్ని కలిగిస్తాయి మీకు. అంటే మిగతా వారాలలో వ్యతిరేకత కాస్త ఉండవచ్చును, ఈ వారాలు మీకు అత్యంత అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. ఈ వారాల్లో మీరు అనుకూలమైన పనులు చేసుకొని ధనధాన్య వృద్ధి కానీ వ్యవహార విజయాన్ని పొందుకోవచ్చును. అలాగే భరణి నక్షత్రం వారికి ఏ అంకె లక్కీ అంకె, అంటే 6, 9 నెంబర్లు వీరికి అదృష్ట నెంబర్లుగాను, ఆదివారము, గురువారము శుభవారాలుగాను చెప్పబడుతుంది. కృత్తికా నక్షత్రానికి 1, 9, 6 నెంబర్లని అదృష్ట అంకెలుగాను, బుధవారము, శుక్రవారము, శనివారము అదృష్ట వారాలుగాను చెప్పబడుతుంది. రోహిణి నక్షత్రానికి 2, 6 అంకెలను అదృష్ట అంకెలుగాను, ఆదివారము, సోమవారము, బుధవారము, శనివారము అదృష్ట వారాలుగాను చెప్పబడుతోంది. ఈ వారాల్ని ఉపయోగించుకొని మన కార్యజయాన్ని పొందుకోవడం ఉత్తమము. మృగశిర నక్షత్రానికి 9, 6, 5 శుభ అంకెలుగాను, ఆదివారము, సోమవారము, బుధవారము, శుక్రవారము అదృష్ట వారాలుగాను చూసుకోవడం మంచిది. ఆరుద్ర నక్షత్రానికి 4, 5 అంకెలను అదృష్ట అంకెలుగాను, సోమవారము, శుక్రవారము శుభవారాలుగా చూసుకోవడం మంచిది. పునర్వసు నక్షత్రానికి 3, 5, 2 అంకెలను అదృష్ట అంకెలుగాను, ఆదివారము, గురువారము, శనివారము అదృష్ట వారాలుగాను చూసుకోవడం, వాటి రోజున అంటే ఆయా రోజులలో ఆనందాన్ని పొందే అవకాశాలు, తప్పకుండా మీకు కార్యజయం లభించే అవకాశాలు ఉంటాయి. ప్రయత్నాన్ని చేయండి, దానివల్ల లాభాన్ని తప్పకుండా పొందవచ్చును. ఇక పుష్యమి నక్షత్రంలో అంటే పుష్యమి నక్షత్రం వారికి ఏ తేదీలు అనగా ఏ నెంబర్స్ లక్కీ నెంబర్స్గా ఉంటున్నాయి, ఏ వారాలు అదృష్ట వారాలుగా అని చూసినట్టయితే వీరికి 8, 2 అంకెలు అదృష్ట అంకెలుగాను, శుక్రవారం తప్ప మిగిలిన అన్ని వారాలు కూడా శుభమైన వారాలే. వీరికి శుక్రవారం మాత్రమే మంచిది కాదు అన్న విషయాన్ని గుర్తించండి, మిగిలిన అన్ని వారాలు అదృష్టాన్ని కలిగిస్తాయి. ఆశ్లేష నక్షత్రానికి 5, 2 అంకెలు అదృష్ట అంకెలుగాను, సోమవారము, గురువారము, శనివారము అదృష్ట వారాలుగాను చెప్పబడుతోంది. వాటిని వినియోగించుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందండి. మఖ నక్షత్రానికి 7, 1 అంకెలను అదృష్ట అంకెలుగాను, మంగళవారం, శనివారం శుభవారాలుగా చెప్పబడుతోంది. మరి గురువారం, మంగళవారం శుభవారం అంటున్నారు, మంగళవారం నాడు మరి వివాహము, గృహప్రవేశం లాంటివి చేసుకోకూడదు కదండి. అవును, చేసుకోకూడదు. శనివారం కూడా కాస్త నక్షత్రం ఉంటేనే చేసుకోవాలి. కానీ ఈరోజు వీరు ఈ యొక్క నక్షత్రం వారు
ఈ మంగళవారం రోజున అనగా ఏ అయితే మంగళవారాలు శుభవారాలుగా చెప్పబడిందో ఆ వ్యక్తులు మంగళవారం రోజున వ్యాపార ప్రారంభం కానీ అనగా వ్యాపారానికి అగ్రిమెంట్స్ తీసుకోవడం కానీ అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ ప్రయాణం కానీ లేదా విదేశీయాన విద్యాప్రాప్తి కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చును. అంటే శుభకార్య నిర్వహణ అంటే మరి మంగళవారం శుభం అంటున్నారు, మరి శుభకార్యం అంటున్నారంటే ఈ వాస్తు సంబంధమైనటువంటి పూజలు, మంటపారాధనలు, గృహప్రవేశాలు, వివాహాదులు కుజుడికి వ్యతిరేకమైనటువంటి అంటే స్పీడ్ కానీ లేదా అగ్నిదగ్ధమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సడన్గా ఆ కార్యక్రమం మధ్యలో ఆగిపోతుంది. కానీ వ్యక్తిగతమైనటువంటి ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి వారంగా మంగళవారం వినియోగించుకుంటే తన సొంతంగా ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, ప్రయాణ లాభాలు, వ్యాపారానికి నాంది పలకడం అలాంటివి మంగళవారం ఏర్పాటు చేసుకుంటే ఈ మంచిదిగా తప్పకుండా విజయాన్ని ప్రాప్తించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాకు కూడా మంగళవారమే శుభయోగకరంగా ఉంటుంది నాకు. అలాగే పుబ్బా నక్షత్రం వారికి 6-1 అంకెలు శుభ అంకెలుగాను, ఆదివారము, సోమవారము, శుక్రవారము శుభవారాలుగాను వినియోగించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. అటువంటి రోజులలో, అటువంటి వారాల్లో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది, తప్పకుండా కార్యజయాన్ని పొందుకుంటారు. ఉత్తర నక్షత్రం వారికి 1-5 అదృష్ట అంకెగాను, శనివారము తప్ప మిగిలిన అన్ని వారాలు కూడా వీరికి శుభవారాలుగా చెప్పబడుతుంది. ఆయా వారాలను వినియోగించుకొని అత్యంత ఆనందమయ స్థితిని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది, ప్రయత్నం తప్పకుండా చేయండి. హస్తా నక్షత్రం వారికి 8 అదృష్ట అంకెలు అని అడిగినట్టయితే 2-5 అదృష్ట అంకెలుగాను, ఆదివారము, సోమవారము, మంగళవారము, బుధవారము, శుక్రవారము అదృష్ట వారాలుగాను. అదేంటి గురుగారు, 5 అదృష్ట వారాలు ఉంటాయా? ఉండొచ్చు, ఉండకుండా ఎందుకు ఉంటాయి? కొన్ని నక్షత్రాల వారికి 5 శుభగ్రహాలు ఉంటాయి, మిత్రగ్రహాలు అంటారు వాటిని. ఆ మిత్రగ్రహాల వల్ల వాటికి ఆయా వారాలలో లాభాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇక్కడ మీకు హస్తా నక్షత్రానికి దాదాపుగా ఆదివారము, సోమవారము, మంగళవారం, బుధవారం, శుక్రవారం 5 కూడా అనుకూలవంతమైనవే. అలాగే చిత్తా నక్షత్రం వారికి 9-5-6 అంకెలను అదృష్ట అంకెలుగాను, ఆదివారము, బుధవారము అదృష్ట వారాలుగాను, స్వాతి నక్షత్రానికి 4-6 అంకెలను అదృష్ట అంకెలుగాను, సోమవారం, మంగళవారం, శనివారం అదృష్ట వారాలుగాను చెప్పబడుతుంది. విశాఖ నక్షత్రానికి 3-6-9 అదృష్ట అంకెలుగాను, ఆదివారం తప్ప అన్ని వారాలు వీరికి మంచివే. ఆదివారం తప్ప మిగిలిన అన్ని వారాలు కూడా అదృష్ట యోగాన్ని కలిగిస్తాయి. ఇక అనురాధ నక్షత్రానికి 8-9 అంకెలు అదృష్టాన్ని కలిగిస్తాయి. సోమవారము, బుధవారము, గురువారము, శనివారం అదృష్టాన్ని కలిగిస్తాయి. సోమ, బుధ, గురు, శనివారాలు అత్యంత అదృష్టాన్ని కలిగిస్తాయి. జ్యేష్ఠ నక్షత్రానికి 5-9 అంకెలు అదృష్టాన్ని, సోమవారము, గురువారము అత్యంత అనుకూలతను కలిగిస్తాయి. వాటిని ఆనందంగా వాడుకొని అదృష్టాన్ని మన యోగాన్ని పొందవచ్చును, అధిక లాభాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా పని చేస్తున్నప్పుడు అవి వినియోగించుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. మూలా నక్షత్రం వాళ్ళకి 7-3 అంకెలు అదృష్ట అంకెలుగాను, ఆదివారం, మంగళవారం, బుధవారం శుభవారాలుగా చెప్పబడుతుంది. పూర్వాషాఢ నక్షత్రానికి 6-3 అంకెలను అదృష్ట అంకెలుగాను, సోమవారం తప్ప అన్ని వారాలు శుభవారాలుగా చెప్పబడుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి 1-3-8 అంకెలను అదృష్ట అంకెలుగాను, ఆదివారము, మంగళవారము, గురువారము, శుక్రవారం శుభవారాలుగా చెప్పబడుతోంది. శ్రవణ నక్షత్రానికి 2-8 అంకెలను అదృష్ట అంకెలుగాను, సోమవారము, బుధవారము, గురువారము శుభవారాలుగాను చెప్పబడుతోంది. ధనిష్ట నక్షత్రానికి 9-8 అంకెలను అదృష్ట అంకెలుగాను, మంగళవారం తప్ప అన్ని వారాలు శుభకరంగా ఉంటాయని చెప్పబడుతోంది. శతభిష నక్షత్రానికి 4-8 అంకెలను అదృష్ట అంకెలుగాను, సోమవారము, బుధవారము, శుక్రవారము, శనివారము అదృష్ట వారాలుగాను చెప్పబడుతోంది. పూర్వాభాద్ర నక్షత్రానికి 3-8 అంకెలను అదృష్ట అంకెలుగాను, బుధవారము, శనివారము అదృష్ట వారాలుగాను చెప్పబడుతోంది. ఉత్తరాభాద్ర నక్షత్రానికి 8-3 అంకెలను అదృష్ట అంకెలుగాను, మంగళవారము, గురువారము, శుక్రవారము అదృష్ట వారాలుగా చెప్పబడుతోంది. రేవతి నక్షత్రానికి 5-3 అంకెలను అదృష్ట అంకెలుగాను, బుధవారం తప్ప అన్ని వారాలు వీరికి అదృష్టమైన వారాలుగా చెప్పబడుతోంది. ఈ వారాలు, తేదీలు కలిసినటువంటి రోజున ఆయా నక్షత్రాల వారు ఆ పనిని చేస్తే
మినిమంలో మినిమం 50% సక్సెస్ఫుల్గా వెళ్తుంది. ధర్మబద్ధమైన పనులు ఏవి మొదలుపెట్టినా ఆ యొక్క నెంబర్స్ ఆ వారాలు కలిసినప్పుడు 50% ఆటోమేటిక్గా మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. దానివల్ల మనకు కార్యజయము, కార్యలాభము, కార్యం వల్ల ఆనందాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రయత్నాన్ని చేయండి, అత్యంత ఆనందాన్ని అష్టైశ్వర్యాలు పొందుతారని ఆశిస్తూ సర్వేదిన సుఖినో భవంతు.